హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, పొద్దున్నే టీ పెడుతున్నాను అనమాట. వాడు చూడండి, చాయ్ తాతమ్మ అంటున్నాడు. ఇంకా బొమ్మలు టీ షర్ట్ల మీద అవి చూసుకొని గొడవ అండి. పొద్దున్నే నైట్ వేసానమాట, పడుకున్నాడు. నైట్ స్నానం చేయించగానే పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ అవి ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అదిగో నమస్తే. కాళ్ళకి ఇంకా ఒక్కడు గుర్తొస్తే అన్నీ చెప్తా ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. వద్దన్నాడు. బాగున్నా శాస్త్రి, బాగున్నా. సేమైంది నీకు ముక్కుకి? ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడండి టిఫిన్ చేసిన తర్వాత. చెప్పు బాగా. వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర చాక్లెట్లు జలుబు చేసిందా? ఎందుకు చాక్లెట్లు తిన్నావా? చెప్తున్నాడు. తిన్నావా? పడుకున్నాడండి పునర్విత్ వాడికి కొంచెం జలుబు చేసింది, మందు పోసాను. పడుకున్నాడు అనమాట. వాడిని పండుకోబెట్టి బట్టలు ఉతికాను. కొంచెమే ఉంటాయి, ఇద్దరమే కదా వాడి బట్టలు. ఇంక ఇక్కడ ఆరేసుకుంటాం అనమాట. ఇంకా వాళ్ళ నాన్న చికెన్ తీసుకొని వచ్చి ఇచ్చేళ్ళారండి డ్యూటీ దగ్గర నుంచి. అట్లా ఆయన చికెన్ తీసుకొచ్చారు, ఆయన బయట నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ వాడు ఏడుస్తాడని. అంతలోపి లేచాడు వాడు. ఇంకా వాడిని పట్టుకొని చికెన్ చేయాలన్నమాట ఇప్పుడు వాడితో కలిసి. ఇంక ఇలా కూర్చోబెట్టుకున్నాను పక్కన, లేకపోతే గొడవ చేస్తున్నాడు ఎత్తుకోమని. అందుకని ఇంకా అక్కడ కూర్చోబెట్టి ఫోన్ చూపించేసరికి సైలెంట్ కూర్చున్నాడు వాడే. ఇంకా అక్కడ పెట్టి చికెన్ కట్ చేసి కొంచెం, ఎప్పుడు చిన్న చిన్న పీసెస్ తెస్తారు వాళ్ళు, కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట. అందుకని కొంచెం కట్ చేశాను, నైఫ్ తీసుకొని కట్ చేసి క్లీన్ చేసి అక్కడ పెట్టుకొని. ఇంకా సాల్ట్ పసుపు అన్నీ వేసి కలుపుతున్నాను అనమాట. అలా ముందే కలిపి పెట్టుకుంటే మనము కూరగాయలు కట్ చేసుకునే లోపల కలిపి పెట్టేస్తే ఇంకా అది కొంచెం మసాలా అనేది చికెన్కి పడుతుంది అనమాట. అందుకని అలాగే కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టాను. అది కారం బయట తీసుకొచ్చారండి వాళ్ళ నాన్న. ఇంట్లో కారము వైట్గా ఉంటుంది, మంటగా ఉంటుంది, కానీ కర్రీ రెడ్గా రావట్లేదు. చాలా కష్టంగా ఉంది. ఇంకా కొంతమంది అయితే జాబ్స్ కూడా చేస్తారు, లేడీస్ వర్క్ చేసుకుంటా, వాళ్ళు ఇంకా గ్రేట్ అనమాట. నా దృష్టిలో మనం ఇంట్లో ఉండి వాళ్ళని పట్టుకొని పని చేసుకోవడం కష్టమైతే ఇంకా ఇంటి పని అంతా చేసుకొని వర్క్కి వెళ్ళటం అంటే అది ఇంకా కష్టం. ఎంతైనా గ్రేటే. ఆనియన్ కట్ చేస్తుంటే ఎందుకో అండి ఇంత మంట, వాటర్ వచ్చేస్తాయి కళ్ళల్లోంచి. మీకు వినిపిస్తుందో లేదో, బయట మైక్ వచ్చిందండి. ఏంటో అర్థం కావట్లేదు, కానీ వాడు అమ్మ టమాటాలు వచ్చినాయి అని చెప్తున్నాడు. టమాటాలు వచ్చినాయా? హాయ్ అను, పోయిద్ది మనం, అట్లా వేయొద్దు నానా. అట్లాగే చెప్తాడండి, సారీ థ్యాంక్ యూ అని. రైస్ అయితే రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ తాలింపు వేసి తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. బాగా అటు చూడు, పునరైతే కళ్ళు మండుతున్నాయి కట్ చేయడం అంతా అయిపోయినాక. సారీ సారీ చిన్ను, మరో చెప్తే ఎండు వద్దని ఏడుస్తూ ఉంటాడు. ఇంకెవ్వరు లేరు కదా నా దగ్గరే ఉంటానని. కూర చేద్దామా? కూర పోద్దా. నేను నాన్ బెట్టి పెట్టుకున్నానండి బగారా రైస్ చేద్దామని. సో రైస్ కుక్కర్లో ఫస్ట్ పొయ్యి మీద తాలింపేసి తర్వాత కుక్కర్లో పెట్టేస్తాను. చికెన్ చేయడానికి పొయ్యి మీద పెట్టేశాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట. చాలాసార్లు చికెన్ రెసిపీస్, చికెన్ బిర్యానీ అవి పెట్టానండి. చూడాలనుకుంటే వెళ్ళి మన వీడియోలో చూడండి. చికెన్ అటువైపుకి షిఫ్ట్ చేసుకొని ఇందులో రైస్ పెట్టానండి. ఇక్కడ ఇది చూసారు కదా ఆకు, దీన్ని కాలోంజీ అంటారు, ఏదో బ్లాక్ స్టోన్ లీఫ్ అంటారు. బిర్యానీలో మంచి వాసన వస్తుంది అన్నమాట ఇది వేస్తే, చాలా అంటే చాలా బాగుంటుంది. అది అక్కడ వేసాను చూడండి, బిర్యానీ అయితే ఎంత మంచి వాసన వస్తుందో దీనివల్ల. నాకు చాలా నచ్చింది అనమాట, నేను దీన్ని ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం చూసారు కదా ఇవైతే మగ్గిపోయాము,
వల్ల ఎంత మంచి వాసన వస్తుందండి బిర్యానీ. వాసన వస్తుందా నాన్న? మంచి వాసన వస్తుందా? వాసన వస్తుందా? చికెన్ వస్తుందా? బా వస్తుందా? ఫైవ్ పీస్ బిర్యానీ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఇట్లా కర్రీ చేసుకుంటున్నాం కదా, దాన్నే ఒక బౌల్లో వేసేసి పైన ఇప్పుడు ఆ బగారా రైస్ ఉంది కదా అది పెట్టేసి, అందుకే ఫ్రై పీస్ బిర్యానీలో ఎక్కువ మనకి మసాలా రాదండి దమ్ బిర్యానీలో వచ్చినట్టు. ఎందుకంటే ఫ్రై పీస్ బిర్యానీలో పెరుగు అవన్నీ వేయరన్నమాట. అంతే కదా చిన్న బిర్యానీ అట్లా పాడు చేయొద్దు నాన్న. ఏంటిది ఇది? కరేపాకు. కొంచెం అందులో వాటర్ అన్నీ మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసాను అనమాట. కొంచెమే, మరీ ఎక్కువ వాటర్ వేసుకోము. కర్రీ చిక్కగా ఉండాలన్నమాట, చూసారు కదా. అప్పుడు దాంట్లో వాటర్కి కొంచెం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి కూర ఇట్లా కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇంకా అది గ్రేవీకి సరిపోద్దా? అవును, కానీ ఎట్లా ఉందో చెప్పు. ఎట్లా ఉంది? ఎట్లుంది? ఎట్లుంది? సూపర్ ఉందా? థ్యాంక్ యూ. కరేపాకు అండి ఇట్లా లాస్ట్లో వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవరే మారిపోద్ది అనమాట చికెన్కి, చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా. అంతే అనమాట. ఇంకా ఎక్కువ పులుసు, మరి పులుసు పులుసుగా చేసుకుంటే మా హస్బెండ్కి నచ్చదు అనమాట. అయిపోయింది. ఇంకా వేడికి అదే మగ్గిపోద్దండి, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందండి, చాలా అంటే చాలా బాగుంది. పాపం పునరుద్ధికి ఇప్పుడే ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా నాన్న? ఆమె పెట్టేనా? చూడు నొక్కొద్దాయి. ట్రై పునరుద్ధి ఇదంతా చికెన్ తింటాడో లేదో చూద్దాం. ఫస్ట్ టైం అనమాట వాడు, ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాడు. వాడికి 3 ఇయర్స్ వచ్చాయి మొన్న నవంబర్ 12కి. అంటే మనం ఫస్ట్ నుంచి పెడతా ఉంటే తింటూ ఉంటారు, కానీ పిల్లలు మేము పెద్దగా వాడికి పెట్టలేదన్నమాట ఎప్పుడు చికెన్, ఏమో తినగలుగుతాడో లేదో అని. అందుకని వాడికి ఇంకా అలవాటు అవ్వలేదు. సో విల్ ట్రై. చిన్న తీయొద్దా నిన్ను? ఉరుకుతావా? గిచ్చుతావా? మనకి ఇచ్చుతావా? గిచ్చుతావా? రోజు అన్నం తిని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామండి. వాళ్ళ నాన్న వచ్చి అన్నం తిన్నాక బండి మీద ఎక్కించుకొని వెళ్ళి అక్కడ వదిలిపెడతాడు మమ్మల్ని. సాయంత్రం వరకు ఉండి వస్తాం, 6:30 వరకు. అయితే ఇప్పుడు అక్కడ పైప్ లైన్ లేస్తున్నారంట. ఈయనేమో ఇంట్లో ఉండడుగా ఇంకా బయట అల్లరి చేస్తాడు, అవి పట్టుకుంటాడని వద్దని చెప్పారు అత్తయ్య వాళ్ళు. ఇవాళ ఇంకో సోప్ 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 బాగుందా?